తాము తీసుకునే అన్ని రకాల నిర్ణయాలకు ప్రజామోదం లభించినట్లుగా భావిస్తోంది ఆ పార్టీ పంచాయతీ ఎన్నికలలో ఆరంభమైన దూకుడు పట్టణాలు నగరాల్లోనూ కొనసాగడం పట్ల అన్ని వర్గాలు ప్రాంతాలకు చెందిన తమ ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు అంచనా వేస్తోంది ఇక అదే ఊపులో ఇదివరకు ప్రభుత్వ పరంగా తాము తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయడానికి సమాయత్తమవుతున్నారు రాజకీయ పరమైన అడ్డంకులు అనేవి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో కొట్టుకెళ్లినట్లుగా భావిస్తున్నారు ఈ క్రమంలో తొలి అడుగును పరిపాలనా రాజధానితోనే ఆరంభించాలని వైసీపీ నాయకులు భావిస్తున్నారు సచివాలయం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఇతర ప్రభుత్వ కార్యాలయాలను సాగర నగరానికి తరలించే ప్రక్రియను ముమ్మరం చేయనున్నారు తరలింపు పనులు ఇప్పటికే అయ్యాయని ఇక జాప్యం చేయకూడదనే నిర్ణయానికి వచ్చేశారు రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అమరావతి సహా అన్ని ప్రాంతాల ప్రజలు అనుకూలంగా ఉన్నారని స్థానిక సంస్థల ఎన్నికలలో అందుకున్న ఘన విజయమే దీనికి నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు అమరావతి నుంచి విశాఖపట్నానికి సచివాలయం వివిధ విభాగాధిపతుల కార్యాలయాల తరలింపు ప్రక్రియ ముఖ్యమంత్రి కార్యాలయంతోనే ఆరంభం కావచ్చని అంటున్నారు ముఖ్యమంత్రిగా తానే ముందుండి తన కార్యాలయం తరలింపుతో దీనిని ఆరంభించే అవకాశాలు లేకపోలేదు విశాఖలో ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న భవనాలలో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం క్రమంగా దానిని అనుకూలంగా ఉన్న ప్రదేశానికి మార్చుకోవచ్చునని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు తరలింపు ప్రక్రియకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతోనే శ్రీకారం చుడతారని అంచనా వేస్తున్నారు విశాఖకు సచివాలయం తరలింపు పనులకు తెలుగుదేశం పార్టీ అడ్డుపడకపోవచ్చునని వైసీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు విశాఖ విజయవాడ గుంటూరులో వైసీపీ గెలిస్తే మూడు రాజధానులకు ప్రజలు అనుకూలంగా ఉన్నారని తాము భావిస్తామని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ను గెలుచుకుంటే అమరావతిని ఎక్కడికైనా తరలించడానికి తాను రాసిచ్చినట్లేనని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేసిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు విశాఖను రాజధానిగా వ్యతిరేకించినందువల్లే అక్కడ బలమైన ఓటు బ్యాంకును టీడీపీ కోల్పోయిందని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే జగన్నాథ గట్టు వద్ద రెండు వందల యాభై ఎకరాల్లో హైకోర్టును నెలకొల్పుతామని మున్సిపల్ ఎన్నికలకు ముందే ప్రకటించింది ఇక మిగిలింది విశాఖపట్నానికి సచివాలయం తరలింపు అంశమే మున్సిపాలిటీల్లో సాధించిన విజయం ఇచ్చిన ఊపు వేడిలోనే దీనిని కూడా ముమ్మరం చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు ఇక జాప్యం చేయకూడదనే నిశ్చిత అభిప్రాయంలో ఉన్నారు ఉగాది నాటికి క్యాంప్ కార్యాలయం తరలించే అవకాశాలు లేకపోలేదు ఇంకా నెల రోజుల సమయం ఉన్నందున ఈలోగా దీనికి అవసరమైన పనులను వేగవంతం చేయనున్నారు